త్వరలో జరగబోయే కర్ణాటక ఎన్నికల్లో గెలుపెవరిది? కర్ణాటకను కొల్లగొట్టాలన్న కమలం ఆశ ఫలిస్తుందా? సిద్ధరామయ్య మరోసారి కాంగ్రెస్ ను గట్టెక్కించగలరా? జేడీఎస్ కింగ్ మేకర్ గా మారుతుందా? ఇంతకీ ఒపీనియన్ పోల్స్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరహోరీగా సాగుతోంది. మే 12 జరిగే ఎన్నికల్లో గెలుపెవరిదనే దానిపై తెగ చర్చ జరుగుతోంది. అయితే ఈ సమయంలో వెలువడుతున్న ఒపీనియన్ పోల్స్ ఆసక్తిని రేపుతున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కూడా కర్ణాటకలో ఏ పార్టీకి పూర్తిగా మెజార్టీ రాదని చెబుతున్నాయి. టైమ్స్ లో విఎంఆర్ విడుదల చేసిన తాజా ఒపీనియన్ పోల్ ప్రకారం రాష్ట్రంలోని 224 స్థానాలకు గాను కాంగ్రెస్ 91 స్థానాల వరకు గెలుచుకోవచ్చు. బీజేపీకి 89 సీట్లు రావచ్చు. ఇక జేడీయూ 40 సీట్లతో కింగ్ మేకర్ గా మారుతుందని టైమ్స్ లో అంటోంది. కాంగ్రెస్ 38.6, బీజేపీ 35.3, జేడీఎస్ 21.33% ఓట్లు పొందొచ్చు. కర్ణాటకలో కాంగ్రెస్ కు గతంలో కంటే 10 స్థానాల వరకు తగ్గాయి. బీజేపీ ఇక్కడ లాభపడుతోంది. కోస్టల్ కర్ణాటకలో కాంగ్రెస్ తన పట్టు నిలుపుకునే అవకాశం ఉంది. బెంగళూరు నగర పరిధిలోకి వస్తే కాంగ్రెస్ తన పరిస్థితిని కాస్త మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ఇక ఈ మధ్య కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ కు చావు దెబ్బ తప్పదని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. ఇక్కడ బీజేపీ భారీగా లాభపడే అవకాశం ఉంది. పాత మైసూర్, హైదరాబాద్, కర్ణాటకల్లోనూ బీజేపీ పుంజుకుంటుంది. గత ఒపీనియన్ పల్స్ తో పోల్చితే బీజేపీ పరిస్థితి కాస్త మెరుగుపడినట్లుగానే కనిపిస్తోంది. ప్రధాని మోడీ పరిగెట్టిన తర్వాత కమలం వైపు జనం మగ్గుతున్నట్లు చెబుతున్నారు.